క్చువల్ గా సార్ ఒక చిన్న డౌట్ అండి చెప్పండి చాలా నర్మద వాళ్ళు కూడా హెడ్ తో ఉంటారు చాలా మంది కానీ వాళ్ళు ఎవరు హేట్ ట్రాన్స్ప్లాంటేషన్ పోవచ్చు సార్ మీరు బెజాన్ చూసినా అంటే మన అమెజాన్ సి చూసినా పెద్దలతో రమని చూసినా కూడా కానీ దాంతో ఇప్పుడు మాకు అంటే నేను ఐ మీన్ ఫార్టీస్ యాక్చువల్లీ హెయిర్ ట్రాన్స్పోర్టేషన్ చేసుకోవాలంటే నా మెయిన్ అబ్జెక్షన్ ఏంటంటే వేరే వాళ్ళు ఎందుకు దాన్ని అంత ఇంపార్టెన్స్ ఎవరికి పెద్ద వాళ్ళు అని చెప్పేసి అది డౌట్ సార్ మీ సబ్షన్ ఏముందా సార్ పెద్ద పెద్ద భావన చేయించుకుంటున్నారో లేదో మీకు తెలియదు కదా సార్ వన్సార్ ఎవరైనా బాల్నెస్ వస్తుంది అంటే కనుక ఇప్పుడు నేను మీ యొక్క క్వశ్చన్కి నీట్గా చెప్తున్నాను సార్ మీకు ఫార్టీ ఇయర్స్ అన్నారు కానీ నేను ఇందాక చెప్పినట్టుగా ట్వంటీ త్రీ ట్వంటీ టూ ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా బా బాల్నెస్ వస్తుందని చెప్పి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు సార్ అంటే అవేర్నెస్ అంత పెరిగిపోయిందని నేను చెప్తున్నాను అవేర్నెస్ అంత పెరిగిపోయింది అందరూ బాల్నెస్ని కరెక్ట్ చేసుకొని కాన్ఫిడెంట్గా ఉందామని చెప్పేసి ప్రయత్నిస్తున్నారు ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తున్నారు సో మీరు ఫార్టీ ఇయర్స్ ఎందుకు చేయించుకోకూడదు అని నా నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను సార్ చక్కగా చేయించుకోండి మంచి రిజల్ట్స్ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఉంటాయి మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా ఇంప్రూవ్ అవుతాయి థ్యాంక్ యూ అండి మీరు హైదరాబాద్ అన్నారు కాబట్టి మాదాపూర్ ఆర్ బంజారా హిల్స్లో నేను అవైలబుల్గా ఉంటానండి అండ్ అది కాకుండా ఫార్టీ సిక్స్ హెయిర్ సెంటర్స్ ఉన్నాయి సార్ మీరు ఎక్కడికే ఏ క్షణమైనా మీరు ఫోర్ జీరో ఫోర్ జీరో ఫోర్ వన్ ఫోర్ టూ డబల్ జీరో డబల్ జీరో అనే కాల్ చేసినట్టయితే మా ట్రైకాలజిస్ట్ అపాయింట్మెంట్స్ కానీ లేదంటే నా అపాయింట్మెంట్ కానీ ఇస్తారు సార్ మీరు జస్ట్ కలిసి వచ్చి మీకున్న డౌట్స్ అన్నీ తీర్చుకోవచ్చు సార్ థ్యాంక్ యూ